భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల మీద, దేశ ప్రజానీకానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద చాలా సూటిగా స్పష్టంగా దేశ ప్రజానీకాన్ని జాగృతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. అధిక ధరలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, పడిపోతున్నటువంటి రూపాయి మారకం విలువ డాలర్తో దాని విషయం కావచ్చు, జీడిపి విషయం కావచ్చు, 12 లక్షల కోట్ల బకాయిలు కార్పొరేట్ పెద్దలకు నరేంద్ర మోడీ దోస్తులకు రద్దు చేసినటువంటి విషయం కావచ్చు, పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థల అమ్మకం, ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ తదితర సంస్థల అమ్మకం, తద్వారా వేలాది మంది ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల మీద పోవడం, అదేవిధంగా విదేశాల నుంచి నల్లధనం రాకపోగా పెద్ద ఎత్తున విదేశాలు నల్లధనం భారతదేశం నుండి విదేశీ బ్యాంకులలో పెరిగిపోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనడం, దాన్ని నెరవేర్చకపోవడం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పడం, ఈ దేశంలో విద్వేషాన్ని పెంచుతూ ఈ దేశంలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నటువంటి ఈ తీరు, వీటన్నిటిపైన ఈ దేశ పౌరుడిగా 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారు బీజేపీ మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రెస్ మీట్ల సందర్భం కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ఇతరత్ర చాలా వేదికల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు కూడా వారు పర్యటిస్తూ ఇతర పార్టీలను కానీ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి రైతు నాయకులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ అంశాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలు, దానివల్ల భారతదేశం ఒక 100 సంవత్సరాలు ఎట్లా వెనుకపోతుందో అనేటటువంటి విషయాలన్నింటినీ ఆర్థికవేత్తలతో సహా అందరికీ వారు అర్థం చెప్పిస్తున్నటువంటి తీరు చూసి నరేంద్ర మోడీ అమిత్ షా వెన్నులో వణుకు మొదలైంది. వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇది మోడీ ప్రభుత్వం కాదు భారతదేశంలో కొనసాగుతుందని ఏడి ప్రభుత్వం అనిపిస్తా ఉంది. అటెన్షన్ డైవర్షన్, ఏడి అంటే అటెన్షన్ డైవర్షన్, ఈ మోడీ ప్రభుత్వం వల్ల అటెన్షన్ డైవర్షన్ పనులని చేస్తా ఉన్నది. మోడీ వైఫల్యాల నుంచి భారత జాతిని దృష్టి మరల్చే విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నిజాల్ని సమాజంలో ప్రజానికంలోకి, ప్రజాబాహుళ్యంలోకి చాలా బలంగా తీసుకొని పోతున్నారో, వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి సిబిఐ కానీ, అదేవిధంగా ఈడీ కానీ, ఐటీ కానీ ఈ సంస్థలన్నీ కూడా దాడులు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగమే కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉంది. నిన్న మా నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి పైన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు, చిల్లర ఆరోపణలు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఉద్యమ బొబ్బులి, 14 ఏళ్ల పాటు అనేక కుట్రలు ఇటువంటి వాటి అన్నింటితో తట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి ఒకటేసారి తెలంగాణ ఉద్యమాన్ని దేశ రాజకీయ యువనికపై నుంచి దేశంలో అనేక పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి దేశం మొత్తం చేత జై తెలంగాణ అనిపించి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఇటువంటి అనేక కుట్రలు, అనేక ఆరోపణలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన చాలా మంది చేసిర్రు. సకల జిల్ల సమ్మె సందర్భంలో కానీ, ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు వివిధ పార్టీలతో మేము పొత్తులు పెట్టుకుంటున్నటువంటి సందర్భాల్లో కానీ ఇటువంటి చిల్లర మల్లర మకిలి వెకిలి ఆరోపణలు బొచ్చడి చేసిర్రు. అయినా వాటన్నిటిని తట్టుకొని మొండిగా నిలబడి ఉక్కు సంకల్పంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితో ఇవాళ భారతదేశాన్ని బాగు చేయాలి, దేశ ప్రజానీకాన్ని జాగృతం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరింత గట్టిగా తన వాయిస్ని బలంగా ఈ దేశంలో తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజానీకం తరపున, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల తరపున చాలా బలంగా వినిపిస్తుంటే దాన్ని సహించలేక, తట్టుకోలేక, జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ భయంతో
కేసీఆర్ గారిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక కేసీఆర్ గారి కుటుంబంపై చిల్లర ఆరోపణలకు పాల్పడుతోంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు. బీజేపీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ చూస్తే గుర్తు పెట్టుకోర్రి, మీ అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పుకోరు, తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే. తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు, కాసులకు ఆశపడే పార్టీ టీఆర్ఎస్ అంతకన్నా కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్లస్ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అన్కాంప్రమైజ్డ్ లీడర్, ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయి ఉంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టదు. ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయి ఉంటే 14 ఏళ్ళు ఉద్యమాలు నిలబెట్టాడు. ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయి ఉంటే తెలంగాణ రాష్ట్రం రాదు. ఎంతో మంది పార్టీలు పెట్టిరు, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది చాలా మంది నాయకులు ప్రయత్నం చేసిరు 1956 నుంచి 2001 దాకా. కానీ గమ్యాన్ని ముద్దాడే విధంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి, పార్టీని నడిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన అన్కాంప్రమైజ్డ్ అని చెప్పి బల్లా గుద్ది గట్టిగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తి కేసీఆర్ కాదు. మీ తప్పుడు కేసులకు, మీరు చేసే చిల్లర ఆరోపణలకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబము ఎట్టి పరిస్థితుల్లో బెదరదు, టీఆర్ఎస్ పార్టీ అసలే అదరదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కమలం పార్టీ అంటే వాళ్ళ భారతదేశంలో ఇది కలంకితుల పార్టీ. ఒకప్పుడు అద్వానీ వాజ్పేయి ఉన్నటువంటి పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది కలంకితుల పార్టీ. కమలం పార్టీ పూర్తిగా అక్రమార్కుల అడ్డ, కలంకితుల గడ్డగా ఇవాళ కమలం పార్టీ మారిపోయింది. మనం గమనించినట్టయితే మధ్యప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన మీద ఈడీ సిబిఐ ఐటీ దాడులు అయితే, ఆయన బీజేపీలో చేరిపోగానే ఏముండదు, ఆయన కేంద్రంలో మంత్రి అవుతాడు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద దాడులు అవుతాయి, ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి ఆయన సిబిఐ పిలిపిస్తుంది, ఈడీ పిలిపిస్తుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరంగానే ఆయన అస్సాం ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్లా దేశంలోని చాలా రాష్ట్రాల్లో, అంతేందుకు తెలుగు రాష్ట్రాల్లో సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద, ఇద్దరు ఎంపీల మీద దాడులు జరుగుతాయి. వాళ్ళిద్దరు బీజేపీలో జరగని ఏముండదు, వాషింగ్ పౌడర్ నిర్మయ్యారులాగా. సో అట్లా ఇవాళ కలంకితుల గడ్డగా, అక్రమార్కుల అడ్డాగా భారతీయ జనతా పార్టీ తయారైంది. ఇవాళ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మొన్నగా అనుకున్నాం, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాక సిబిఐ అర్థం మారిపోయింది. సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని ఇవాళ సంస్థ ఆ రకంగా తయారైంది. ఇవాళ ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఐటీ కానీ, తర్వాత సిబిఐ కానీ, ఇవి భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా యువమోర్చా అని ఏదైతే ఒక విభాగం ఉంటుందో అట్లా ఇవి మూడు కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు, విభాగాలు అయిపోయినాయి. సో వాటిని అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటారో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళందరి మీద దాడులు చేస్తూ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తీసుకుంటే ఈడీ ఆఫీస్లో కూర్చుని పెట్టిరు, 76 ఏళ్ల వయసులో రాహుల్ గాంధీని కూర్చుని పెట్టిరు, మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడు, ఆయన వయసు గౌరవం లేకుండా ఆయన తీసుకొని పోయి గంటలు గంటలు కూర్చుని పెట్టిరు. తర్వాత చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సోదరులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరులు, భూపేందర్ హుడా, కర్ణాటకలో డికే శివకుమార్, పెద్ద లిస్ట్ ఉంది కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళందరి మీద ఈడీ, సిబిఐ, ఐటీ. శివసేన మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బావమరిది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు. సంజయ్ రౌత్ శివసేన ఎంపీ, వాళ్ళ అధికార ప్రతినిధి, ఆయనను తీసుకొని పోయి జైల్లో పెట్టిర్రు. అనిల్ పరబ్, ఆనందరావు అప్సుల్, వీళ్ళందరి మీద దాడులు చేసిరు. తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ, మేనల్లూరు అభిషేక్ బెనర్జీ, మదన్ మిత్ర, ఫర్హాద్ హకీం, కుణాల్ ఘోష్, మాజీ కేంద్ర మంత్రి సౌగత్ రాయ్, వీళ్ళందరి మీద ఐటీ, సిబిఐ, ఈడీ దాడులు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో మంత్రి సత్యేంద్ర జైన్, ఆయనను తీసుకొని పోయి జైల్లో పెట్టిరు. ఇప్పుడు మనీష్ సిసోడియా మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టారు. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, జమ్మూ కాశ్మీర్, ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇది కాశ్మీర్ లో ఫారూక్ అబ్దుల్లా గారు. తర్వాత ఎన్సిపి మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, ఛగన్ భుజ్బల్, ఏక్నాథ్ ఖడ్సే, వీళ్ళందరి మీద దాడులు. తర్వాత బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్, వాళ్ళ బిడ్డ మీసా భారతి, వీళ్ళ మీద దాడులు.
సిపిఎం పార్టీకి సంబంధించి కొడియారి బాలకృష్ణన్ కుమారుడు వాళ్ళమే దాడులు. ఇట్లా దేశంలో ఆ సేపు హిమాచలం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాదేమి సిబిఐ ఈడీ ఐటీకి అనర్హం అన్నట్టుగా అన్ని పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి సిబిఐ ఈడీ ఐటీ వీళ్ళ విచారణను ఎదుర్కొంటూ వీళ్ళ అక్రమ కేసుల్ని భరిస్తూ ఇవాళ ఈ దేశంలో అన్ని పార్టీల పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇది ముమ్మాటికి ఇవాళ తెలంగాణలో ఇవాళ మా కవిత గారి మీద భారతీయ జనతా పార్టీ ఆరోపణలు అంటే ఖచ్చితంగా కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కుటుంబం మీద చేస్తున్నటువంటి దాడిగా మేము చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలకు అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య జరగబోయే ధర్మ యుద్ధానికి ఇది ఒక నాందిగా నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ పౌర సమాజం కూడా గమనించాలి. తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలకు, తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య ధర్మ యుద్ధం జరగబోతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసినాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన చదువుకోలే, ఆయనకి ఏం తెలియదు, ఆయనకు అవగాహన లేదు, అంటినారు గుడ్డి దెబ్బలు ఎక్కువ గెలిచిండు, ఢిల్లీ పోయిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. కేసీఆర్ గారు 2001లో నాదా కరీంనగర్ జిల్లా కాబట్టి నేను కరీంనగర్ బిడ్డం కాబట్టి చెప్తా ఉన్నా. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన కరీంనగర్ లో జరిగింది. కేసీఆర్ గారు సింహగర్జన సభ పెట్టిన నాడు ఈ బండి సంజయ్ అనేటోడు కరీంనగర్ లో కార్ఖానా గడ్డ దగ్గర చెడ్డీ వేసుకుని తిరిగేటోడు, ఆయనకేం తెలియదు. అటువంటి వ్యక్తి వల్ల కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతున్నాడు. ఇక ఆయన వ్యవహారం ఏందో నిన్న మొన్న మీరు కూడా చూసారు, సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది, మనం అందరం కూడా చూసినాం. అమిత్ షా బూట్లు మోస్తున్నాడు, అమిత్ షా చెప్పులు మోస్తున్నాడు. ఏ ఆత్మగౌరవం కోసమైతే పోరాటం చేసి, ఏ ఆత్మాభిమానం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్న తెలంగాణలో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఒక బానిస అని చెప్పి నిరూపించుకున్నాడు. అమిత్ షా బూట్లు మోస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీకి సంచులు మోసడు వానికి అలవాటు, ఈ భారతీయ జనతా పార్టీకి ఏమో ఢిల్లీని బూట్లు మోసడు, చెప్పులు మోసడు వీనికి అలవాటు. ఈ రెండు పార్టీలను నమ్ముకుంటే ఖచ్చితంగా కుక్కతో పట్టుకుని గోదావరి ఇదినట్టయితే తెలంగాణ ప్రజల బతుకు. ఈ ఢిల్లీకి సంచులు మోసే కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీ నాయకుల బూట్లు చెప్పులు మోసే భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళు తెలంగాణను ఉద్ధరిస్తారా, వీళ్ళు తెలంగాణను బాగు చేస్తారా, వీళ్ళు తెలంగాణ ప్రేమికులా, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటోళ్ళ, వీళ్ళు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపద పెంచి పెంచిన సంపదను పేదలకు పంచేటోళ్ళ, ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మేము చాలా తీవ్రంగా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి పైన జరిగినటువంటి బీజేపీ గుండాల దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేము అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మీ మామూలు వరకు ఎవరు ఉన్నారు తెలంగాణలో, ఎవరు కూడా తిరగలేరు. మీ పాదయాత్రలు నడవై, మీ పర్యటనలు నడవై మీరు ఇళ్ళలోకి బయట కూడా వెళ్ళలేరు బిడ్డ చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీగా మేము ఉన్నాం కాబట్టి ఓపికతో ఉన్నాం తప్ప, సహనంతో ఉన్నాం తప్ప చేతగాక లేము. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు ఎన్నో అక్రమ కేసులను భరించి ఆనాటి ప్రభుత్వ దమకాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన పోరాట వీరుల పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి మాకు మీలాంటి నక్కజిత్తులు, చెప్పులు మోసేటోళ్ళు, ఢిల్లీ నాయకులు బూట్లు నాగేటోళ్ళు మిమ్మల్ని ఇట్లా చెడువేసుకుని పెద్ద విషయమే కాదు, కానీ మా నాయకునికి సంస్కారం ఉంది, మా నాయకుని మాజ్ఞానమిటి వల్ల మీరంత ఇలా బతికిపోతున్నారు, మా నాయకుని పెద్ద మనసు వల్ల మీరంత ఇలా బతికిపోతా ఉన్నారు. ఎంతసేపు నేను అనుకుంటే ఎక్కడ ఇళ్ళకి కూడా వెళ్ళరని చెప్పి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీరెన్ని డ్రామాలు చేసినా, తెలంగాణలో ఎన్ని శిఖండి రాజకీయాలు చేసినా, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన చేస్తున్నటువంటి పనిని మీరెంత మలినం చేయాలని చూసినా, ఎన్ని కుట్రలు చేసి ఆయన మలినం చేయాలని చూసినా మీ శిఖండి రాజకీయాలు, మీ లక్ష్యాలు ఇక్కడ తెలంగాణలో నెరవేరవు. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రతి వ్యక్తి గుండెలో కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో. ఇవాళ ఊర్లలో సామెత చెప్తారు, హనుమంతుని గుడి లేని ఊరు లేదంటారు, కానీ తెలంగాణలో కొత్త సామెత, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు తెలంగాణలో. అటువంటి ప్రజానాయకుడు, అటువంటి
అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే అది మీ లక్ష్యం నెరవేరదని చెప్పిన సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీ రైడు రాజకీయాలు బంద్ చేయండి, మీ గూండా రాజకీయాలు బంద్ చేయండి. ఉత్తరప్రదేశ్ లోనూ గుజరాత్ లోనూ చేసినట్టు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హత్య రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే డెఫినెట్ గా ఇది కుదరదు. తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. మీకు దమ్ముంటే మునుగోడు సభలో కేసీఆర్ గారు అడిగిర్రు, మోటార్లకు మీటర్లు పెట్టాలనేటటువంటి దానిపైన మీ విధానం చెప్పండి. కృష్ణా జిల్లాలో వాటర్ ఎందుకు పంచుకోలేరో దమ్ముంటే మీరు అది చెప్పండి. ఇక్కడ బూట్లు వెతకడానికి పడుతున్నటువంటి ఆతృత బండి సంజయ్ వీడియోలో చూసినాం. ఆ బూట్లు వెతికే ఆ ఆతృత, ఆ శ్రద్ధ తెలంగాణ మిగిలి తెచ్చిన మీద పెట్టమని. అమిత్ షా బూట్లు వెతుకుని మీద పెట్టే శ్రద్ధ, అమిత్ షా బూట్లు మోసే పని మీద ఉండే శ్రద్ధ, కృష్ణా జిల్లాలో వాటర్ పంపిణీ మీద పెట్టు బండి సంజయ్, తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టదని చెప్పి తీర్మానం చెప్పి నీ కేంద్ర ప్రభుత్వంతో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పి రద్దు చేసినటువంటి ఐటీఐ గారిని తిరిగి పునరుద్ధరింపజేయండి, బూట్లు మోసం మీద పెట్టే శ్రద్ధ దీని మీద పెట్టు. విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ రావాలి, బూట్లు మోసలు కాదు గా పని చేయి. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బూట్లు మోసలు కాదు గద్దెప్పి. 157 మెడికల్ కాలేజీలు దేశం అంత ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ రాలే, బూట్లు మోసలు కాదు తెలంగాణకు మెడికల్ కాలేజ్ తెప్పి. ఇవాళ ప్రతి ఒక్క కొత్త జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఉండాలి చట్టం చెప్తుంది, బూట్లు మోసలు కాదు నవోదయ విద్యాలయాలు తెప్పి. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ నిధులు రావాలి, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి 900 కోట్లు, బూట్లు మోసలు కాదు సంజయ్ బండి సంజయ్ అని చెప్పి. ఇవాళ జిఎస్టీ బకాయిలు రావాలి తెలంగాణకు, బూట్లు మోసలు కాదు బండి సంజయ్ జిఎస్టీ బకాయిలు చెప్పి. వరదలు వచ్చినాయి ఇదే హైదరాబాద్ లో, అహ్మదాబాద్ లో వరదలు వస్తే ఆగ మేఘాల మీద నిలిచినావు బండి సంజయ్, మరి మాకెందుకు ఇవ్వని చెప్పి అమిత్ షా అడుగు, నరేంద్ర మోడీ నడుగు. బూట్లు మోసలు కాదు హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి వరదలకు నిధులు తెప్పి. ఇవాళ గోదావరిలో విపరీతమైనటువంటి వరద వచ్చింది, కొంత నష్టం జరిగింది, ఆ నష్టపరిహారం ఇప్పి బూట్లు మోసలు మీద పెట్టే శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణకు వచ్చే నీళ్ళ మీద పెట్టు దమ్ముంటే. బూట్లు మోసుకుంటే ఇంకా భారీ సభకి ఎందుకు బతుకుతున్నావు బండి సంజయ్? ఒకప్పుడు రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నావనే కదా మొదటి శ్రేణి పౌరులుగా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పే కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ నువ్వు నీ ఈటల్లో అందరూ మీటింగ్ పెడతారు కదా, ఇంకా ఫ్లెక్సీలు పెడతారు కదా, ఆత్మాభిమానం ఏంది నీ ఆత్మాభిమానం? గుజరాత్ అని కాడ గులాంగిన్ మోసడా నీ ఆత్మగౌరవం, బిలియన్ బూట్లు మోసడా నీ ఆత్మగౌరవం? ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు ఇదే వినాదంతో ఢిల్లోనికి ఇలాంటి బానిసలైపోయారు అప్పటి కాంగ్రెస్ వాళ్ళని చెప్పి తెలుగుదేశం పార్టీని గుర్తించి ఆనాడు దేశ రాజకీయాలు ఒక సంచలనం రేపిండు. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని లేపి దేశ రాజకీయాల్లో ఆయన కూడా ఒక సంచలనం సృష్టించి 14 ఏళ్లలో గమ్యాన్ని ముద్దాడిండు, లక్ష్యాన్ని నెరవేర్చిండు, చేరుకున్నాడు. మళ్ళీ తెచ్చిన తెలంగాణలో కూడా మీరు అధ్యక్షులై మీ పార్టీలు అధ్యక్షులై ఈ తెలంగాణకు ఏమైనా ప్రయోజనాలు వచ్చేటట్టు, తెలంగాణ ప్రయోజనం లాభమేటట్టు పనిచేయాలంటే ఇంకా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గవే బానిస బతుకుల, గవే గులాం బతుకుల, ఆత్మాభిమానం అని డైలాగులు కొట్టుడు కాదు చేతల్లో చూపియండి. మీకు దమ్ముంటే ఆత్మగౌరవం అని ఊదర కొట్టే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు చేతల్లో చూపియండి. మీకు దమ్ముంటే చేయలేని చేత గాని దద్దమ్మలు సవటలు సన్నాసులు తెలంగాణ బీజేపీ నాయకులు. సిగ్గు లేదు మీకు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో అస్థిత్వ రాజకీయాలకు అస్థిరపరిచే రాజకీయాల మధ్య జరుగుతున్నటువంటి ధర్మయుద్ధంలో తెలంగాణ సమాజం జాగ్రత్తగా వ్యవహరించాలి. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు మోసపోతే గోసపడతామని చెప్పి, ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి తెలంగాణలో కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి, బట్టగాల్చి మీద పడేటటువంటి, మీదేసేటటువంటి కుట్రలు చేస్తా ఉంది. దీన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ భారతదేశం బాగు కోసం రైతాంగాన్ని, కార్మికులను, అన్ని వర్గాల ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ కేసీఆర్ గారు ఏదైతే సమరశంఖం పూరించిందో ఆ దిశగా కేసీఆర్ ను ముందుకు పోనీయకుండా తెలంగాణలోనే కేసీఆర్ ను కట్టడి చేయడానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిర్రు. ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద ఈ రకమైనటువంటి చిల్లర మల్లర బురజల్లుతున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసేటటువంటి పద్ధతిని బంద్ చేయండి,
ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో చేసినటువంటి బెదిరింపు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ గుండె రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. నిన్న మా కవిత గారి ఇంటి పైన బీజేపీ గుండాలు చేసినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. మేమనుకుంటే మీ సంజయ్ ఇవాళ వరంగల్ జిల్లాలో జరుగుతున్నాడు, ఒక్కడుగు కూడా ముందుకేయడు మేము అనుకుంటే. కానీ మేము సంయమనం పాటిస్తా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము సహనంతో ఉన్నాం. మా సహనానికి మా ఓపిక కూడా హద్దుంటది. సహనం మీరితే మా ఓపిక హద్దులు దాటితే బిడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు తిరగలేరు, మీరు ఇళ్లలో ఉండలేరు, మీరు తట్టుకోలేరు అని చెప్పే సందర్భంగా మేము గట్టిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. నిన్న జరిగిన దానికి భారతీయ జనతా పార్టీ బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాలి. కవిత గారింటి మీద దాడి చేసినందుకు బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.